ఎల్ఎస్సీ రిటైర్డ్ ఉద్యోగిగా సిపిఎం నాయకుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నేత కామ్రేడ్ ఎం రాజగోపాల్ ఆదర్శనీయుడని సిపిఎం నాయకులు కొనియాడారు. ఎల్ఐసి ఉద్యోగిగా ఉన్న ప్రజా సమస్యలపై బాహాటంగానే పోరాడేవారని, రైతులు, కార్మికులు, కర్షకులు ఉద్యోగుల పక్షాన తుదిశ్వాస విడిచే వరకు పలు ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారని అన్నారు. సిపిఎం పార్టీకి నిబద్ధుడిగా వ్యవహరిస్తున్న ప్రజలను పోరాటాల వైపు మరల్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని శ్లాఘించారు. రాజగోపాల్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని వారు అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సుందరయ్య భవన్లో ఇటీవల తనువు చాలించిన కామ్రేడ్ రాజగోపాల్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోత రాజశేఖర్, ఏపీ రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావులు మాట్లాడుతూ తుదిశ్వాస విడిచే వరకు కార్మికులు, కర్షకుల పక్షాన పోరాడిన నేత కామ్రేడ్ రాజగోపాల్ అన్నారు. ఉద్యోగిగా ఉన్న పేదల పక్షాన పోరాడేందుకే ఆయన సమయాన్ని కేటాయించేవారన్నారు. తన జీవితం పూర్తిగా ప్రజల కోసమే అంకితం చేసిన కమ్యూనిస్టు నేత రాజగోపాల్ అని కొనియాడారు. ఆయన ఈయన అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతికి సంతాపంగా సిపిఎం కాకినాడ నగర కమిటీ తరఫున ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాజగోపాల్ గారు కార్మికుల పక్షాన ఉద్యమాలు చేయడమే కాదు, ఈ సమాజంలో ప్రజల పట్ల ప్రేమ కలిగి వ్యవహరించినటువంటి వ్యక్తి. కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, వ్యవసాయ కూలీల పక్షాన, విద్యార్థుల పక్షాన వాళ్ళు ఏ రకమైన ఉద్యమాలు చేసినా వాళ్ళందరికీ అండగా నిలిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణించడం సిపిఎం పార్టీకి, అలాగే కార్మిక ప్రజా ఉద్యమాలకి తీరని లోటు. ఈ కరోనా సమయంలో కూడా రాజగోపాల్ గారు ఎల్ఐసి ఉద్యోగుల నుంచి, రిటైర్ ఉద్యోగుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, ఆయన వ్యక్తిగతంగా కరోనా సహాయం కోసం కిరాణా సరుకులు అందించడంలో కానీ, అలాగే వలస కార్మికులు హైవేలో వెళ్తున్నటువంటి వాళ్ళని భోజన సదుపాయం అందించడంలో కానీ అనేక కృషి చేశారు. అటువంటి కార్యకర్తని కోల్పోవడం సిపిఎం పార్టీ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కమిటీకి చాలా నష్టం. కాబట్టి ఆయన మృతి మా పార్టీకి తీరం లోటని, ప్రజా ఉద్యమాల్లో కూడా ఆయన మృతి తీరం లోటని తెలియజేస్తూ ఆయన ఆశయాలకి మేమందరం కూడా పునరంకితం అవుతాం. ఆయన ఏదైతే ఉద్యమాల్లో పాల్గొంటూ మరోపక్క సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారో అటువంటి ఆశయాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేసాం. ఆయన ఆశయానికి పునరంకితం అవుతుందని చెప్పి ప్రకటిస్తాము. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ రాజగోపాల్ గారు 27వ తేదీ ఆకస్మికంగా గుండెపోటు మరణించడం జరిగింది. ఆయన 25వ తేదీ కూడా ఆయన కార్యక్రమాల్లో, ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇవాళకి కూడా నవ యువకుల్లాగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగేది. ఈ సందర్భంలో ఆయనకి 14-15 సంవత్సరాల క్రితం హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఆయన చాలా కమిట్మెంట్తో పార్టీ కార్యక్రమాలంటే యువకుల్లాగా పనిచేయటం ఆయన యొక్క నైజం. ఆ విధంగా ఆయన ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తూ ఉద్యోగిగా ఉండి కూడా ఆ రోజుల్లో ఒకప్పుడు ఎమర్జెన్సీ రోజుల్లో కూడా బహిర్గతంగా బాహాటంగా పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ఆయన. అదేవిధంగా ఆయన జిల్లా కమిటీలో పనిచేశారు, సిఐటీలో పనిచేశారు, ఇతర ప్రజా సంఘాలకి వాళ్ళ యొక్క సొంత యూనియన్ అయినటువంటి ఎల్ఐసి నాయకత్వం వహించారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక పెద్ద నాయకుడిగా ఉండి కూడా ఆయన చాలా నిరాడంబరంగా చిన్న కార్యకర్తలాగా అందరితో కలిసిమెలిసి ఉండటం ఆయన యొక్క నైజం. ఆ రకంగా ఉంటూ అదే రకంగా ఆర్థికంగా కూడా ఈ విద్యార్థి సంఘాలకి, విద్యార్థులకి ఆర్థికంగా కూడా సహాయం చేశారు. పార్టీ యొక్క నిర్మాణంలో, పార్టీ యొక్క పనిలో కమిట్మెంట్ అంటే
రాజగోపాల్ పార్టీ యొక్క కమిట్మెంటు నియమాలు నిబద్ధతలు ఉండటంలో ఆయన ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఆయన కోరిక ఏంటంటే ఎప్పటికైనా సరే పార్టీని చక్కగా మంచిగా నడిపించాలి అనేదే ఆయన ఉద్దేశం. అదే చెబుతూ ఉండేవాడు అందరికీ కూడా నిబద్ధతతో పనిచేయాలని చెప్పి. అదేవిధంగా ఆయన ఆఖరి కోరిక ఏంటంటే ఇంతకాలం నేను పార్టీ జెండా మోస్తూనే ఉన్నాను, 74 సంవత్సరాల వయసు వరకు కూడా పార్టీ జెండా మోశాను, ఆఖరికి నేను మరణించిన తర్వాత కూడా నేను పార్టీ జెండా మొయ్యాలి అని చెప్పి ఆయన అనుకొని ఒక 15-20 రోజుల ముందే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పి పార్టీ కార్యకర్తలు చెప్పి నేను చనిపోతే నా పైన ఎర్ర జెండా కప్పి నన్ను సాగనంపాలి అని చెప్పి కోరినటువంటి ఒక కమిట్మెంటు నిబద్ధత కలిగినటువంటి నాయకుడిని మేము కోల్పోవటం సిపిఎం పార్టీకి చాలా తీరని లోటు. ఆ లోటుని కూర్చలేము, కానీ ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాము.